వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పోరాడి విజయం సాధించిన రైతుల విజయానికి మద్దతుగా కొవ్వతల ప్రదర్శన చేశారు. కృష్ణా జిల్లా నందిగాబలో స్థానిక వైసీపీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా గాంధీ సెంటర్ కు చేరుకుని వైఎస్ విగ్రహానికి నివాళులర్పించారు. రైతుల మొక్కవోని దీక్షతో సడలిని సంకల్పంతో పోరాడి తమ ఆకాంక్షను నెరవేర్చుకున్నారని ఎమ్మెల్యే జగన్మోహన్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతు నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గాంధీ గారి విగ్రహం దగ్గర ఈ క్యాండిల్స్ పెట్టి గాంధీ గారికి పూలమాల వేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు ఏ విధంగా చేస్తుంది మనందరికీ వన్ స్టాప్ సెంటర్ కింద రైతు భరోసా కేంద్రాలను పెట్టడమే కాకుండా వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు ఇవ్వడం, మంచి విత్తనాలను ఇవ్వడం, అదేవిధంగా ఫెర్టిలైజర్స్ని అందజేయడం, అదేవిధంగా ఈ క్రాప్ చేయడం, పంటలను కొనుగోలు చేయడం, కనీసం ధర వచ్చేలాగా చేయడం, రైతు ఎక్కడికి వెళ్లకుండా రైతుకి అండగా అన్ని వేళలా, అది ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఏదైనా సరే రైతుకు అండగా నిలబడి రైతే రాజు, జై కిసాన్ జై జవాన్, ఖచ్చితంగా రైతుని బాగా చూస్తేనే ఈ దేశం బాగుంటుందని నమ్మిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దానికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నటువంటి సంగతి కూడా మనకు తెలుసుకోబడుతుంది. రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఈ రైతులకు సంబంధించినటువంటి వారితో అండగా ఉంటూ వారు ఫలవంతంగా వ్యవసాయం చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ఈ రాష్ట్రంలోని రైతులకు అండగా ఉంటూ భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. One time settlement.